ఒక ప్రాంతంలో ఒక సైనికుడు ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయిని ప్రేమించినప్పుడు ఆ అమ్మాయి కూడా ఆ సైనికుడిని బహుగా ప్రేమించింది. ఇద్దరిని ఒకరు ఒకరు ప్రేమించుకున్నారు. ఈ రోజులున్న పాపిస్టి ప్రేమలు కాదు, పార్కుల్లో ప్రేమలు కాదు, బైకుల మీద ప్రేమలు కాదు, ఎంతో కొంత స్వచ్ఛమైన ప్రేమ వాళ్ళది. అలా ప్రేమించుకుని రేపో మోపో పెళ్లి చేసుకోవాలనుకుంటున్న సమయంలో సడన్గా అతనికి పిలుపు వచ్చింది, యుద్ధం జరుగుతుంది, యుద్ధానికి రావాల్సిందే అని చెప్పి వెంటనే సామాన్లు సర్దుకొని తను బహుగా ప్రేమించిన ఆ ప్రియురాలకు వీడుకోలు పలికి యుద్ధానికి వెళ్ళవలసి వస్తుంది, వెళ్తున్నాను కానీ ధైర్యంగా ఉండి త్వరగా వచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటాను, మాట ఇచ్చి మరీ వెళ్ళిపోయాడు. యుద్ధానికి వెళ్ళాడు కానీ ప్రతిరోజు ఉత్తరం రాస్తున్నాడు, యుద్ధం చేస్తున్నాను కానీ నా మనసంతా నువ్వే, నా హృదయం అంతా నువ్వే, ప్రతిరోజు ఉత్తరం రాసేవాడు. ఆ ఉత్తరం కోసం 24 గంటలు 1000 కళ్ళతో ఈ ప్రియురాలు ఎదురు చూస్తూ ఉండేది. పోస్ట్ మ్యాన్ రావడం ఆలస్యం, గబగబా వెళ్ళి ఉత్తరం తీసుకుని చదివేది. ప్రతిరోజు ఒక ఉత్తరం వచ్చేది. అలా ప్రతిరోజు నెలలు తరబడి ఉత్తరం వస్తూ ఉంది. ఒకరోజు పోస్ట్ మ్యాన్ రాలేదు. తను అనుకుంది బహుశా ఈరోజు పోస్ట్ మ్యాన్ సెలవు పెట్టాడేమో కాబట్టి రాలేదేమో. 1000 కళ్ళతో ఎదురు చూసినప్పటికీ పోస్ట్ మ్యాన్ రాలేదు, ఉత్తరం రాలా. 2వ రోజు కూడా పోస్ట్ మ్యాన్ రాలా, ఉత్తరం రాలా. తనకెందుకు భయం వేసింది, ఆందోళన పెరిగిపోయింది. 3వ రోజు పోస్ట్ మ్యాన్ వచ్చాడు, చాలా సంతోషించి, ఏమయ్యా ఏమైపోయావు, ప్రతిరోజు తీసుకురావాల్సిన నా ఫ్రెండ్ యొక్క లెటర్ తీసుకురాకుండా ఏమైపోయావు. అతను అంటున్నాడు, నేను వచ్చిన కారణం లెటర్ తేవడానికి కాదమ్మా. మరెందుకు? ప్రతిరోజు వచ్చే ఉత్తరం ఈరోజు ఎందుకు రాలేదని చెప్పి నిన్నే అడుగుదామని వచ్చానమ్మా. వాడికి అదే టెన్షను, ప్రతిరోజు లెటర్ ఇస్తూ ఉండేవాడు. తనకి ఇంకా భయం వేసింది. వారమైంది లెటర్ లేదు, 2 వారాలైంది లెటర్ లేదు, నెల అయింది లెటర్ రాలా. 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న ప్రేయసి గుండెలు రోజు రోజుకు బరువెక్కిపోతున్నాయి. ఏమైతే నా ప్రియునికి? ఒకరోజు ఉత్తరం వచ్చింది. చాలా సంతోషంగా ఆ వ్యక్తి పోస్ట్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి ఆ ఉత్తరం తీసుకుంది. కానీ ఆ ఉత్తరం పైన ఉన్నటువంటి చేతి రాత తన ప్రియునిది కాదు. ఎవరు నాకు ఈ ఉత్తరం పంపించారు? గబగబా చింపింది. ఆ ఉత్తరంలో ఉన్న మాట ఏంటి తెలుసా? అత్యంతగా నేను ప్రేమించే నా ప్రియురాలకి, నీ ప్రియుడు వ్రాయిస్తున్న ఉత్తరము. ఇదేమిటి? నా ప్రియుడు నాకు ఉత్తరం రాసేవాడే, ఇప్పుడు రాయిస్తున్నాను అంటున్నాడు ఏమిటి? ఏమైంది? నిన్ను విడిచి నేను యుద్ధానికి వచ్చాను. యుద్ధం చేస్తున్న సమయంలో ఆ యుద్ధములో 2 చేతులు నరికేశారు, 2 చేతులు పోయినాయి. ఇప్పుడు నేను 2 చేతులు లేనటువంటి ఒక అవిటివాడిని. హాస్పిటల్లో దిక్కుమాలిన స్థితిలో నేను పడి ఉన్నాను. నువ్వు నా కోసం నా ఉత్తరం కోసం ఎదురు చూస్తావని చెప్పి నా ఫ్రెండ్ని అడిగి ఇప్పుడు నీ ఉత్తరం చెప్తూ ఉంటే నా ఫ్రెండే ఉత్తరం రాస్తున్నాడు. దయచేసి ఈ ఒక్క మాట విను. ఏమిటది? 2 చేతులు లేని వ్యక్తిని పెళ్లి చేసుకొని జీవితాంతం నువ్వు నరకం అనుభవించడం నాకు ఇష్టం లేదు. దయచేసి నన్ను మర్చిపో. నీకు ఇష్టమైన వ్యక్తిని, నిన్ను సంతోషంగా ప్రేమగా చూసుకునే వ్యక్తిని పెళ్లి చేసుకుని జీవితాంతం సుఖపడు. నేను మనసారా ప్రేమిస్తున్నాను, కానీ రేపటి దినాన భర్తగా నీకున్నటువంటి కనీస అవసరాలు తీర్చలేను. నన్ను క్షమించు, నన్ను మర్చిపో. ఉత్తరం. ఇప్పుడు ఈ అమ్మాయి ఏం చేయాలి? ఆ ఉత్తరం చేతిలో పట్టుకుంది, తన బట్టలు సర్దుకుంది, అంతే. ఆ ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిందో ఎవరికి తెలియదు, ఏమైపోయిందో ఎవరికి తెలియదు. ఆ తర్వాత జరిగింది ఏమిటి? సరాసరి ఆ అమ్మాయి యుద్ధభూమికి వెళ్ళిపోయింది. ఆ యుద్ధభూమిలో ఉన్న హాస్పిటల్కు వెళ్ళింది. తన ప్రియుడు ఏ వార్డులో ఉన్నాడో కనుక్కుంది, ఏ బెడ్ మీద పడి ఉన్నాడో కనుక్కుంది. గబగబా వెళ్ళింది. 2 చేతులు పోగొట్టుకుని దిక్కు లేనివాడిగా పడి ఉన్నటువంటి తన ప్రియుణ్ణి చూసింది. అమాంతంగా వెళ్ళి హత్తుకుంది. ఆ 2 చేతులు లేని వ్యక్తి కళ్ళతో తన ప్రేమను కనపరుస్తున్నప్పటికీ హత్తుకోవడానికి చేతులు లేవు. చేతులు లేవు అని ఏడుస్తూ ఉంటే ప్రేమించిన అమ్మాయి అంటుంది, నీకు చేతులు లేకపోతే లేకపోయినాయి, నాకు చేతులున్నాయి, నీకు అండగా నిలబడ్డానికి, తోడుగా నిలబడ్డానికి. సహోదరా, సహోదరి, 2 చేతులు లేనటువంటి వ్యక్తిని అంగీకరించడమే గొప్ప ప్రేమగా తలిస్తే నీలాంటి నాలాంటి పాపిష్టి వాడు చేసిన పాపముల శిక్ష అంతా కూడా భరించడమే కాకుండా
ఆ పాప శిక్షను, పాపిష్టి మనుషుల శిక్షను తన మీద వేసుకొని సిలువలో మరణించేంతగా నిన్ను ప్రేమించిన దేవుడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా?